వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. ఓకే అండి, నాది ఒక చిన్న వినపం అండి. ఏంటంటే నాకు సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు, కానీ వ్యూవర్స్ అనేది ఎక్కువగా రావడం లేదు. అది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఓకే, కానీ బెల్ ప్రెస్ చేసిన తర్వాత ఒకటి ఆల్ కూడా ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. ఆల్ ఒకసారి అందరు ప్రెస్ చేశారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఆల్ ప్రెస్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయండి. కింద వీడియో వస్తుంది చూడండి, దాన్ని ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేది ఎట్లా చేయాలనేది మీకు కింద వీడియోలో చూపించడం జరుగుతుంది. మీరు అదే విధంగా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చండి. ఇక వీడియోలోకి వస్తే అండి, ఈరోజు ఏం వీడియో అంటే నేను మొన్న ఊరెళ్ళాను కదండి. ఊరెళ్ళినప్పుడు మా అక్కయ్య నాకు ఒక చిన్న పనప్ప చెప్పింది. అక్క అంటే ఎవరంటే, నేను బతుకమ్మ వీడియో చేశాను కదండి, అందులో నాతో పాటు బతుకమ్మను పేరుస్తుంది ఆ అక్కయ్య అండి. అక్కయ్య వాళ్ళ బాబుకి మ్యారేజ్ సెటిల్ అయింది, దాని సందర్భంగా నాకు ఒక చిన్న పనప్ప చెప్పిందండి. మరి ఆ పని ఏమవుతుందో చూసేద్దామా అండి. పని చెప్పినప్పుడు చిన్నగానే అనిపించిందండి, కానీ చేస్తూ ఉంటే తెలుస్తుందండి అది ఎంత పెద్ద పని అనో. ఎవరికైనా చేసే వాళ్ళకి తెలుస్తుంది పని విలువ, పోసేవాడికే తెలుసు కావడి బరువు అన్నట్టు చేసేవాడికే తెలుస్తుంది పని విలువ. చూడండి, ఏంటంటే మా అక్కయ్య వాళ్ళ బాబుకి పెళ్లి సెటిల్ అయిందన్న కదండి, పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ చేస్తారు. అమ్మాయికి పూల పళ్ళు పెట్టడం కోసం ఇట్లా పళ్ళు తీసుకురమ్మంది. విలేజ్లో ఏంటంటే ఫ్రూట్స్ దొరకవు, దొరికినా కూడా ఫ్రెష్గా ఉండవు. పద్మ, నువ్వైతే గోదావరి కళ్ళలో కొంచెం ఫ్రెష్గా తీసుకో అని చెప్పింది. ఫ్రెష్గా తీసుకొని ప్యాక్ చేసుకొని తీసుకురా అని చెప్పిందండి. ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు ఇంకా ఇట్లా ఫ్రూట్స్ ప్యాక్ చేయడం కోసం కొన్ని బుట్టలు తీసుకొచ్చాను నేను, సిల్వర్ కలర్. సేమ్ వెండితో చేసినట్టు లేవండి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సిల్వర్ కాకుండా ఇంకా గోల్డ్ కలర్లో కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇక ట్రెండ్ సిల్వరే కాబట్టి నేను సిల్వర్ తీసుకొచ్చాను. ఇది మనకు మార్కెట్లో దొరుకుతాయండి. ఇది నాకు ఈచ్ వన్ 70 రూపీస్ పడిందండి. నేను ఇది టోటల్గా 5 తీసుకొచ్చానండి, ఈ మొత్తానికి నాకు 350 రూపీస్ పడింది. ఇది అసలు సిల్వర్ కోటింగ్, ఇప్పుడు ప్రతిదానికి సిల్వర్ కలరే యూజ్ కావాలని అడుగుతున్నానండి. చీరల్లో కానివ్వండి, సిల్వర్ బార్డర్ ఉన్నదే కావాలి చీరలు కూడా. సిల్వర్ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు, ట్రెండింగ్ ఇదే నడుస్తుంది కదా, అందుకనే అందరూ చాలామంది ఇప్పుడు సిల్వరే ఇష్టపడుతున్నారు. అందుకనే నేను కూడా సిల్వర్ బౌల్సే తీసుకొచ్చానండి. అసలు ఒకప్పుడైతే మా మ్యారేజ్ అప్పుడైతే ఇట్లాంటివి ఏం లేవండి, డైరెక్ట్గా పుల్లోనే పెట్టేవాళ్ళు పూలు పళ్ళు తీసుకొచ్చి. అసలు మనం ఇట్లా పళ్ళను డైరెక్ట్గా ఇలా తాకుతూ ఒళ్ళో పెడితే ఆ ఫీలింగ్సే వేరండి. కానీ ఇప్పుడు ఏంటంటే అంతా ఫ్యాషన్, ఇట్లా ప్యాకింగ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది, అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఆరెంజెస్ అండి ఇవి, ఇవి కేజీకి నాకు 220 పడిందండి. చాలా కాస్ట్ ఉందండి వీటికి. ఓకే, ఫస్ట్ ఇవి ఇప్పుడు ప్యాక్ చేసుకుందామండి. ఈ కవర్స్ కూడా నాకు ఈచ్ వన్ 10 రూపీస్ పడింది. మార్కెట్లోనే మనము ఈ బౌల్స్ తీసుకున్నప్పుడే మనకి కవర్స్ కూడా ఇస్తారండి వాళ్ళే అడిగితే. నాకు కరెక్ట్గా చేయడానికి వస్తలేదండి, ఇంకొకరు హెల్ప్ తీసుకోవాల్సిందే ప్లాస్ చేయడానికైనా దేనికైనా. ఇట్లా పెట్టేశానండి, కరెక్టే కదా ఇది. ప్లాస్టర్ వేద్దాం మరి, నాకు ప్లాస్టర్ ఎవరు ఇవ్వాలి ఇక్కడ. అమ్మా యూట్యూబ్లో పెడుతుందమ్మా, డాడీ పక్కా పెడతారు. పక్కా పెడితే నేను ఒప్పుకోను. దానిమ్మలండి, ఇవి వచ్చేసి నాకు 150 కేజీ పడింది. వీటిని కూడా ప్యాక్ చేద్దాము. అన్నీ బాగానే ఉంది కదా, ప్యాక్ చేయడమే చాలా ఇబ్బంది అవుతుందండి.
డైలీ చేసే వాళ్ళకంటే అలవాటు అనుకోండి. మనం ఎప్పుడూ చేయం కదా, ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా. నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకే కొంచెం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయాల్సి వస్తుంది. అటు ఇటు మొత్తానికి ఒక రెండు అయితే ప్యాకింగ్ చేయడం కంప్లీట్ చేశానండి. ఇక మూడోది వచ్చేసి సేపులు అండి. ఈ సేపులు కూడా నాకు 150 రూపీస్ కేజీ పడిందండి. నెక్స్ట్ వచ్చేసి జామ పండ్లు అండి. జామ పండ్లు కూడా నాకు 50 రూపీస్ కేజీ పడింది. ఇప్పటి వరకు మనం 4 రకాల పండ్లు ప్యాక్ చేసామండి. ఇప్పుడు ఇంకొకటి 5వ రకం లడ్డు. ఈ లడ్డు ఇప్పుడే స్వీట్ హౌస్ నుండి తీసుకొచ్చానండి. ఇది ఏంటంటే ఇప్పుడు ప్యాక్ చేయడానికి లేదు, రేపు మార్నింగ్ మేము వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకోవాలి. నైట్ అంతా కూడా ఇది ఫ్యాన్ గాలికి ఉండాలని చెప్పారు వాళ్ళు. ఇది ఏంటంటే ఎంగేజ్మెంట్ కోసమనే మేము స్పెషల్గా తయారు చేయించాము ఈ లడ్డు. చూస్తుంటేనే నోరుతుంది కదా. ఇంకొకటి అమ్మాయి కోసం మేకప్ బాక్స్ తీసుకొచ్చానండి. చూడండి ఈ బాక్స్ ఎంత బాగుందో, రెడ్ వెల్వెట్ క్లాత్. ఇవి బటన్స్ అండి, ఇట్లా ఈ బటన్స్ ఇట్లా ప్యాక్ చేసి ఉంటాయి. బాగుంది కదా, ఇది గాజులు వేసుకోనికి. మేకప్ బాక్స్ ఒకటి మాత్రమే నేను తీసుకున్నానండి. ఇందులో పెట్టాల్సిన సామాన్ అంతా కూడా ఆల్రెడీ అక్కయ్య తీసేసుకుంది. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అండి. ఈ మొత్తానికి ఎంత ఖర్చు అయిందో మీరు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా గంట కొట్టండి, ఆల్ ప్రెస్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. బాయ్ బాయ్.